మొబైల్ సిమ్ కార్డులను కొనుగోలు చేసే రూల్స్ సులభతరమయ్యాయి. ఎయిర్టెల్, జియో, బీఎస్ఎన్ఎల్, వొడాఫోన్, ఐడియా కొత్త సిమ్ కార్డులను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఇప్పుడు ఎక్కువ ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దీన్ని పూర్తిగా పేపర్లెస్ గా మార్చింది. వినియోగదారులు కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేయాలనుకున్నా లేక ఆపరేటర్ని మార్చాలని ఆలోచిస్తున్నా ఇకపై టెలికాం కంపెనీ కార్యాలయాల్ని సందర్శించాల్సిన అవసరం లేదు. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తన అధికారిక ఎక్స్ ఖాతా నుండి సిమ్ కార్డుల కోసం కొత్త నిబంధనలను ప్రకటించింది. వినియోగదారుల వ్యక్తిగత పత్రాలతో మోసాన్ని నిరోధించడంతో పాటు డిజిటల్ ఇండియా కింద పూర్తిగా కాగితరహిత వ్యవస్థను అమలు చేయనున్నారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ వినియోగదారుల కోసం ఈకేవైసీ అలాగే సెల్ఫ్ కేవైసీని ప్రవేశపెట్టినట్లు తెలిపింది. వినియోగదారులు తమ నెంబర్ని ప్రీపెయిడ్ నుండి పోస్ట్ పెయిడ్కి మార్చుకోవడానికి కూడా టెలికాం ఆపరేటర్ వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు. వినియోగదారులు ఇప్పుడు ఓటీపీ ఆధారంగా సేవా ప్రయోజనాల్ని పొందవచ్చు. వన్ టైం పాస్వర్డ్తోనే కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేయవచ్చు. ఈ డిజిటల్ ప్రక్రియ వినియోగదారుల పత్రాల దుర్వినియోగాన్ని నివారిస్తుంది.